గుడ్ మార్నింగ్ టు ఆల్ లాస్ట్ క్లాస్ లో ఫేజ్ రూల్ అనేటువంటి ఒక కంటెంట్ గురించి మాట్లాడుతున్నాం ఇప్పుడు ఫేజ్ రూల్ అనేటువంటి దేని గురించి మాట్లాడుతున్నాం ఇప్పుడు నాకు తెలిసినట్లయితే ఈక్విలిబ్రియం పొజిషన్ లో ఉన్నటువంటి ఒక సిస్టమ్ ఏదైతే ఉందో ఎటువంటి సిస్టమ్ ఏంటది విచ్ ఇస్ హెటెరోజీనియస్ సిస్టమ్ హెటెరోజీనియస్ సిస్టమ్ ఏదైతే ఆ సిస్టమ్ ని జనరలైజ్ చేయడానికి వాడతామని చెప్తున్నాను ఏమంటే ఫేజ్ రూల్ ప్రకారం ఇట్ ఇస్ ది నెంబర్ ఆఫ్ డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్స్ అండ్ నెంబర్ ఆఫ్ ఫేజెస్ ఈక్వల్ టు ద డిగ్రీ ఆఫ్ కాంప్లెక్స్ టు బి అండ్ టు ఎక్సిట్ మాట్లాడుతున్నాను దీన్ని డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ ఏదైతుందో అది మనం అనలైజ్ చేయడానికి ఈ యొక్క ఈక్వేషన్ ఎలా కన్వర్ట్ చేసామండి విచ్ ఇస్ కన్వర్టెడ్ ఇంటు సి మైనస్ పి ప్లస్ టూ కింద మార్చ్ ఇలా ఫేజ్ రూల్ సంబంధించినటువంటి ఫార్ములా ఏదైతుందో ఇదే దీన్ని యూజ్ చేసుకుని ఏం చేస్తామంటే ఫేజ్ రూల్ సంబంధించి ఆల్రెడీ దీనికి ఒక అప్లికేషన్ ఉంటుందని చెప్పాను ఏంటంటే అప్లికేషన్ వచ్చి ఫేజ్ డయాగ్రామ్ అనేటువంటిది డ్రా చేస్తాను ఫేజ్ డయాగ్రామ్ ఫేజ్ డయాగ్రామ్ లో దేన్ని బేస్ చేసుకుంటాం అంటే టెంపరేచర్ ని ప్రెజర్ ని బేస్ చేసుకుని ఒక సిస్టమ్ ని మనం అనలైజ్ చేస్తామండి ఫస్ట్ సపోజ్ ఎటువంటి సిస్టమ్ మనం ఇప్పుడు అనలైజ్ చేస్తున్నాం అంటే వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి దట్ ఈస్ మోనో కాంపోనెంట్ సిస్టమ్ ఇట్ ఈస్ నట్ టు బి వన్ కాంపోనెంట్ సిస్టమ్ అండి వన్ కాంపోనెంట్ సిస్టమ్ వన్ కాంపోనెంట్ సిస్టమ్ అయినటువంటి వాటర్ సిస్టమ్ ఏదైతే ఉందో దానికి ఫేజ్ డయాగ్రామ్ అనేటువంటిది డ్రా చేస్తాం దీనికి ఎగ్జాంపుల్ గా మనం ఏం తీసుకున్నాం అంటే వాటర్ సిస్టమ్ ఇప్పుడు మనం వాటర్ సిస్టమ్ ఏదైతే ఉందో దాన్ని తీసుకుని దానికి సంబంధించినటువంటి ఫేజెస్ ఏవైతే ఉన్నాయో ఆ ఫేజెస్ ని అనలైజ్ చేస్తాడు ఇక్కడ అనలైజ్ చేయడానికి ఈ వాటర్ సిస్టమ్ లో అక్కడ త్రీ ఫేజెస్ అనేటువంటివి ఎగ్జిస్ట్ అవుతున్నాయి ఏంటమ్మా త్రీ ఫేజెస్ సార్ ఐస్ వాటర్ అండ్ వాటర్ వేపర్ వాటర్ వేపర్ అనేటువంటి త్రీ ఫేజెస్ కూడా ఈ యొక్క వాటర్ సిస్టమ్ లో ఉండడం జరుగుతుంది ఇప్పుడు దీని బేస్ అయ్యి టెంపరేచర్ ని ప్రెజర్ ని బేస్ అయ్యి ఒక ఫేజ్ డయాగ్రామ్ అనేటువంటిది డ్రా చేయడం జరుగుతుందండి ఆ ఫేజ్ డయాగ్రామ్ ఏదైతే ఉందో దాంట్లో ఉన్నటువంటి పాయింట్స్ మనం ఎక్స్ప్లెయిన్ చేయవలసి వస్తుంది చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి విషయం దట్ ఈస్ ఆ ఫేజ్ డయాగ్రామ్ ఎలా ఉంటుంది అంటే ఇట్ ఇస్ నథింగ్ బట్ ఆఫ్ ప్లాట్ అండ్ దేనికి దేనికి తీసినటువంటి ప్లాట్ అంటే చిజ్ టెంపరేచర్ అండ్ ప్రెజర్ కి సంబంధించినటువంటి ప్లాట్ ఇప్పుడు వాటర్ సిస్టమ్ లో మనకి ఎన్ని ఫేజెస్ కింద ఎగ్జిస్ట్ అవుతుందని చెప్తున్నాను త్రీ ఫేజెస్ కింద ఎగ్జిస్ట్ అవుతుందని చెప్తున్నాం ఏంటది ఐస్ వాటర్ అండ్ వాటర్ వేపర్ కింద ఎగ్జిస్ట్ అవుతుంది ఫర్ సపోజ్ హియర్ దేర్ ఇస్ ఎ కర్వ్ ఆఫ్ దేర్ ఇస్ ఎ సెంట్రల్ పాయింట్ దట్ ఈస్ ఓ విచ్ ఈస్ ఓఏ అండ్ నెక్స్ట్ వన్ ఓసి అండ్ నెక్స్ట్ వన్ ఓబి ఇలా ఉందనుకుంటుంది ఇట్ ఈస్ ఓఏ అనేటువంటిది ఏదైతే ఉందో మొత్తం ఇదంతా కూడా ఐస్ అనుకున్నారు అండ్ ఈ ఏరియా ఏదైతే ఉందో ఈ ఏరియా అంతా కూడా ఏమంటుందంటే వాటర్ ఉంది అనుకున్నాడు ఈ ఏరియా ఏదైతే ఉందో విచ్ ఇస్ బిలాంగ్స్ టు దట్ వాటర్ వేపర్ అంటుంది ఇప్పుడు దీనికి సంబంధించి మనకి ఈ ఫ్లాట్ లో ఉన్నటువంటి విషయాలు ఏంటి అనేటువంటిది ఫస్ట్ మనం జనరలైజ్ చేసినట్లయితే ఓఏ అనేటువంటిది ఏదైతే ఉందో ఈ కర్వ్ అనేటువంటిది దేని రిప్రజెంట్ చేస్తుందండి అక్కడ ఐస్ కి వాటర్ కి ఈక్విలిబ్రియం అనేటువంటిది ఉందని రిప్రజెంట్ చేస్తుంది తర్వాత ఇంకేముంది ఓసీ అనేటువంటి ఒక కర్వ్ ఉంది తర్వాత ఇంకేముందండి ఓబి అనేటువంటి ఒక కర్వ్ ఉంది ఈ కర్వ్స్ కర్వ్స్తో పాటు ఇంకేముంది అనేటువంటి విషయం చూసినట్లయితే ఏఓసి అనేటువంటి ఒక ఏరియా ఉంది ఏఓబి అనేటువంటి ఇంకో ఏరియా ఉంది అండ్ బిఓసి అనేటువంటి ఒక ఏరియా ఉంది ఇక్కడ ఈ ఏరియాస్ ని నువ్వు బేస్ చేసి చూసుకున్నట్లయితే దీన్ని అనలైజ్ చేస్తే మనం ఏం చేయాలంటే అక్కడ డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ ఏదైతుందో ఆ వాల్యూని బట్టి సిస్టమ్ అనేటువంటిది
మూడో వేరియంట్ డైవేరియంట్ అనేటువంటిది ఏదైతుందో దాన్ని ఫైనలైజ్ చేస్తాడు. సపోజ్ ఇప్పుడు వన్ బై వన్ ఏం చేయాలంటే ఒక్కొక్క కర్వ్ ఏదైతుందో ఆ కర్వ్ని మనం అనలైజ్ చేసి ఆ కర్వ్ దగ్గర ఉన్నటువంటి ఈ ఎఫ్ వాల్యూ ఏదైతుందో అది ఫైండ్అవుట్ చేద్దాం. ముందు ఓఏ కర్వ్ ఏదైతుందో దాని గురించి మాట్లాడుతున్నాయండి. Here it is OA curve. OA curve తీసుకున్నట్లయితే అక్కడ ఏం జరుగుతుందంటే at any point of that OA curve here ice and water vapor are equilibrium with each other. ఈ OA curve తీసుకున్నట్లయితే OA curve ఏమున్నాయండి, సైడ్ ఐస్ ఉంది, సైడ్ ఏముంది వాటర్ వేపర్ అనేటువంటిది ఉంది. ఈ రెండు కూడా ఒకదానికి ఏమున్నాయంటే ఒకదానికోటి ఇక్కడ ఈక్విలిబ్రియం అనేటువంటి పొజిషన్ లో సెట్ అయింది. ఇలా ఈక్విలిబ్రియం పొజిషన్ లో సెట్ అయినప్పుడు ఇక్కడ కర్వ్ ఏదైతుందో విచ్ ఇస్ కాల్డ్ సబ్లిమేషన్ కర్వ్ ఆఫ్ ఐస్ అని చెప్తాం. ఇక్కడ ఐస్ అనేటువంటిది సాలిడ్, వాటర్ అనేది ఏంటి, విచ్ ఇస్ గ్యాస్ అండ్ అంటే ఒక సాలిడ్ అయినటువంటి డైరెక్ట్ గా మనకి గ్యాస్ కన్వర్ట్ అయినట్లయితే దట్ ఇస్ సెట్ టు బి సబ్లిమేషన్ ప్రాసెస్ అని చెప్తాం. అందువల్ల ఓఏ కర్వ్ అనేటువంటిది ఏదైతుందో విచ్ ఇస్ కాల్డ్ సబ్లిమేషన్ కర్వ్ ఆఫ్ ఐస్ అని చెప్తాడు. ఇక్కడ దేనికి దేనికి ఈక్విలిబ్రియం అనేటువంటిది ఎగ్జిస్ట్ అవుతుందండి, దేర్ ఇస్ ఎ ఈక్విలిబ్రియం బిట్వీన్ ఐస్ అండ్ వాటర్ వేపర్. ఇక్కడ ఓఏ కర్వ్ లో ఐస్ కి వాటర్ వేపర్ కి ఏం సెట్ అవుతుందండి, ఈక్విలిబ్రియం పొజిషన్ అనేటువంటిది సెట్ అవుతుంది. ఇప్పుడు ఈక్విలిబ్రియం సెట్ అయినట్లయితే హియర్ హౌ మెనీ ఫేజెస్ ఆర్ దేర్, టూ ఫేజెస్ ఆర్ దేర్. ఇక్కడ ఎన్ని ఫేజెస్ ఉంది అనేటువంటి దాన్ని చూసినట్లయితే టూ ఫేజెస్ ఉన్నాయండి. హియర్ ఆల్రెడీ వీ నో దట్ హౌ మెనీ నెంబర్ ఆఫ్ కాంపోనెంట్స్ ఆర్ హియర్, దేర్ ఇస్ ఇన్ దట్ వాటర్ సిస్టమ్ ఎంటైర్లీ దట్ కెమికల్ కాంపోనెంట్ ఇస్ ఓన్లీ H2O మాలిక్యూల్, దట్స్ వై హియర్ నెంబర్ ఆఫ్ కాంపోనెంట్స్ ఆర్ ఓన్లీ 1 ఇన్ దిస్ ఈక్వేషన్ C equal to 1 అండ్ P equal to 2 ఫేజెస్ ఆర్ సెట్టింగ్, దట్స్ ఇట్ ఇస్ ఫేజ్ రూల్ అని వచ్చింది, ఫేజ్ ఎన్ని వచ్చింది 2 వచ్చింది. దాన్ని బట్టి F అనేటువంటిది నువ్వు క్యాలిక్యులేట్ చేసినట్లయితే ఫార్ములా ఏంటండి, 1 minus 2 plus 1 2 plus 2. దట్స్ వై ఇక్కడ ఓఏ కర్వ్ సంబంధించి ఎఫ్ఐఎల్ ఎంత వచ్చిందండి, 1 వచ్చింది, 2 క్యాన్సిల్ అయినట్లయితే 1 వచ్చింది. 1 వచ్చినట్లయితే ఆ సిస్టమ్ ఏమంటాం అంటే ఇట్ ఈస్ యూనివేరియంట్. నేను చెప్పాను ఆల్రెడీ ఎఫ్ వాల్యూ డిగ్రీ వాల్యూ డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ ఏదైతుందో దాంట్లో ఒకటి వచ్చినట్లయితే యూనివేరియంట్ అండి, 2 వచ్చినట్లయితే బైవేరియంట్ అని, 3 అసలు ఏమీ లేకపోతే అన్వేరియంట్ అనేటువంటి విషయం అనేటువంటిది నేను మాట్లాడాను. విచ్ ఇస్ ఆల్సో కాల్డ్ యూనిని మనం సింపుల్ గా ఏమంటాం అంటే మోనో అని కూడా చెప్పచ్చండి, మోనో వేరియంట్ విచ్ ఇస్ మోనో వేరియంట్ సిస్టమ్. అదేవిధంగా ఓఏ అయిపోయిన తర్వాత ఓబి చూసాం అనుకోండి, ఇక్కడ ఓబి అనేటువంటి దేనికి దేనికి సెట్ ఉందండి, ఇక్కడ ఏమేమి స్టేజ్ అనేటువంటివి మనకున్నాయి, ఇక్కడ వాటర్ అండ్ వాటర్ వేపర్, వాటర్ వాటర్ వేపర్ అంటే ఈ రెండు కూడా ఉందనుకోటి ఎలా ఉన్నాయి, ఇక్కడ ఈక్విలిబ్రియం పొజిషన్ లో ఉన్నటువంటివి. అందుకు ఓఏ కర్వ్ కాకుండా ఓబి ఓబి కర్వ్ తీసుకున్నట్లయితే ఏంటండి, ఇక్కడ ఈక్విలిబ్రియం పొజిషన్ లో ఉన్నాయి వాటర్ అండ్ వాటర్ వేపర్ ఆర్ ఈక్విలిబ్రియం తీర్చారు, వాటర్ వేపర్ ఆర్ ఈక్విలిబ్రియం. ఇక్కడ కూడా టూ ఫేజెస్ అనేటువంటి వ్యవధాన్ని కూడా ఈక్విలిబ్రియం ఉన్నాయి కాబట్టి సి ఈక్వల్ టు ఆల్రెడీ మనకు తెలిసిందే ఎంతటి 1, ఇందువల్ల ఒకే కాంపోనెంట్ కదా ఉందా మొత్తం అంతా కూడా, మొత్తం ఈ సిస్టమ్ అంతా కూడా మనం అనలైజ్ చేసేటప్పుడు ఒకే కాంపోనెంట్ ఏంటి, దట్ ఈస్ H2O. వాటర్ ఏదైతుందో ఐస్ ఏదైతుందో వాటర్ యాప్ ఏదైతుందో ఇట్ ఈస్ సింప్లీ ఇంటిగ్రేటెడ్ విత్ కెమికల్ ఫార్మ్ లో H2O. దట్స్ వై నెంబర్ ఆఫ్ కాంపోనెంట్స్ ఎంటైర్ ఈ సిస్టమ్ ఇస్ కన్సిడర్స్ H2O, దట్స్ ఇట్ ఈస్ 1. C equal to 1, here how many phases are here? Present at the degree of position 2. That's why, here how many degree of freedoms are there? F equal to 1 minus 2 plus 2. It is also 1. ఇది కూడా ఎంత వచ్చిందండి, 1 వచ్చింది. అంటే ఇది కూడా ఏమైందండి, ఓబి కర్వ్ కూడా ఏమైంది, ఇట్ ఈస్ ఆల్సో మోనో వేరియంట్ అయింది. ఇది కూడా ఏమైంది, మోనో వేరియంట్ అయింది. నెక్స్ట్ చూసినట్లయితే అక్కడ ఏమేమి ఉంది అనేటువంటి విషయం చూసినట్లయితే ఓసీ ఉందండి, ఆ ఓసీ
ఎఫెక్ట్ వర్డ్ ఏంటి
1 minus 1 plus 2. It is nothing but ఎంత వచ్చిందండి 2 అనేటువంటిది వస్తుంది 2 అనేటువంటిది వచ్చింది కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి సిస్టమ్ ఏదైతే ఉందో అటువంటి సిస్టమ్ ఏమంటారంటే ఆల్ ఆర్ ఆల్ ఏరియాస్ ఆర్ బైవేరియంట్ అండి ఇది ఏమంటాం అంటే బైవేరియంట్ ఆ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో ఆల్ ఏరియాస్ ఆర్ బైవేరియంట్ కర్వ్స్ ఆల్ ఏరియాస్ ఆర్ బైవేరియంట్ తర్వాత వెరీ వెరీ ఇంపార్టెంట్ విషయం అండి దట్ ఈస్ అట్ ద సెంటర్ ఓ త్రీ స్టేట్స్ ఆర్ ఎగ్జిస్టెడ్ సెంటర్ ఓ అనేటువంటిది ఏదైతుందో అక్కడ మనకి ఈ యొక్క వాల్ అనేటువంటిది త్రీ స్టేట్స్ లోనే ఎగ్జిస్ట్ అవుతుందండి దట్స్ వై హియర్ ఓ ఇస్ కాల్డ్ ట్రిపుల్ పాయింట్ ఆఫ్ వాటరింగ్ ఇక్కడ ఓ అనేటువంటిది ఏదైతుందో విచ్ ఇస్ కాల్డ్ ట్రిపుల్ పాయింట్ ఆఫ్ వాటరింగ్ ట్రిపుల్ పాయింట్ ఆఫ్ వాటర్ అంటారండి చాలా చాలా ఇంపార్టెంట్ వాటర్ ఈస్ కాల్డ్ ట్రిపుల్ పాయింట్ ఆఫ్ వాటర్ అంటే అట్ దట్ సెంటర్ ఆఫ్ దట్ ఫేజ్ డయాగ్రామ్ త్రీ స్టేట్స్ ఆర్ ఎగ్జిస్టెడ్ దట్స్ వై ఇట్ ఈస్ కాల్డ్ ట్రిపుల్ పాయింట్ ఆఫ్ వాటర్ ట్రిపుల్ పాయింట్ ఆఫ్ వాటర్ సంబంధించి ఆ సిస్టమ్ మనం అనలైజ్ చేసినట్లయితే అప్పుడు దీనికి సంబంధించి ఏమేమి ఉంటాయి కాంపోనెంట్ వన్ ఫేజ్ అంటే మూడు ఫేజ్ ఎగ్జిస్ట్ అవుతుంది కాబట్టి త్రీ అండ్ దీన్ని ఇచ్చేసి ఎఫ్ ఈక్వల్ ఎంత వస్తుంది వన్ మైనస్ త్రీ ప్లస్ టూ అంటే ఇది ఎంత వచ్చింది ఎఫ్ ఈక్వల్ ఎంత వచ్చింది జీరో వచ్చింది ఎఫ్ ఈక్వల్ టు జీరో వచ్చింది అంటే అప్పుడు ఆ సిస్టమ్ ఏదైతుందో దాన్ని ఏమంటారండి విచ్ ఇస్ ట్రిపుల్ పాయింట్ ఆఫ్ వాటర్ అనేటువంటిది ఏదైతుందో విచ్ ఇస్ అన్వేరియంట్ అన్వేరియంట్ సిస్టమ్ అన్వేరియంట్ అనేటువంటిది రావడం జరుగుతుంది ఇది ఈ యొక్క ఏంటండి మనం తీసుకున్నటువంటి ఫేజ్ డయాగ్రమ్ అనేటువంటి దేనికి సంబంధించండి వన్ కాంపోనెంట్ ఉన్నటువంటి వాటర్ సిస్టమ్ ఏదైతుందో దానికి సంబంధించినటువంటి ఎగ్జాంపుల్ కి ఎక్స్ప్లెనేషన్ అండి ఇదంతా ఏమా ఏం చూసామనేటువంటిది ఇక్కడ చూసినట్లయితే మొత్తం వన్ కాంపోనెంట్ తీసుకున్నటువంటిది ఏంటి వాటర్ సిస్టమ్ తీసుకుందాం ఆ వాటర్ సిస్టమ్ సంబంధించి ఫేజ్ డయాగ్రమ్ డ్రా చేసినట్లయితే ఈ రకంగా వస్తుంది ఈ ఫేజ్ డయాగ్రమ్ లో ఏం జరిగింది వాటర్ సిస్టమ్ అంటే అక్కడ అది త్రీ స్టేట్స్ లో ఎగ్జిస్ట్ అవుతుంది నథింగ్ బట్ త్రీ ఫేజెస్ లో ఎగ్జిస్ట్ అవుతుంది ఐస్ ఐస్ వాటర్ అండ్ వాటర్ వేపర్ అనేటువంటి త్రీ ఫేజెస్ లో ఎగ్జిస్ట్ అయింది అప్పుడు త్రీ ఫేజెస్ లో ఎగ్జిస్ట్ అయినప్పుడు మనకి అట్ దట్ సెంటర్ ఏదైతుందో దాని దగ్గర నుంచి ఓ త్రీ కర్వ్స్ అనేటువంటి మనకి ప్లాట్ చేయడం జరిగింది అక్కడ ఓఏ కర్వ్ ఓబి కర్వ్ ఓసీ కర్వ్ అనేటువంటి త్రీ కర్వ్స్ ఉన్నాయండి ఆ త్రీ కర్వ్స్ దగ్గర ఆ సిస్టమ్ యొక్క సిచ్యువేషన్ ఎలా ఉంటుంది అనేటువంటిది అనలైజ్ చేసాం ఎలా ఉన్నాయి ఓఏ తీసుకున్నట్లయితే పక్కన ఐసీని పక్కన వాటర్ ఉంది కాబట్టి దీస్ టూ ఫేజెస్ ఆర్ ఈక్విలిబ్రియం విత్ ఈచ్ అదర్ అని చెప్పినాడు ఈ లైన్ మీద ఎక్కడ ఈ లైన్ మీద మాత్రమే అప్పుడు దానికి సంబంధించి చూసినట్లయితే సి అనేటువంటిది వడ్డీ పి అనేటువంటిది రెండు వచ్చింది కాబట్టి దాని నుంచి ఎఫ్ ఈక్వల్ టు వన్ వచ్చింది వన్ వచ్చినట్లయితే దీన్ని తీసుకోవాలి మోనో వేరియంట్ లేదా యూని వేరియంట్ సిస్టమ్ అని చెప్తామండి అదేవిధంగా రిమైనింగ్ త్రీ ఏవైతున్నాయో టూ ఏవైతున్నాయో వాటిని కూడా ఫైండ్అవుట్ చేస్తుంది అయిపోయిన తర్వాత ఒక మెటా స్టేబుల్ స్టేట్ అనేటువంటిది ఎగ్జిస్ట్ అవుతుందంట ఎప్పుడు మనం తీసుకునేటువంటి ప్రాసెస్ ఏదైతే ఉందో దాంట్లో వాటర్ వేపర్ అనేటువంటిది స్లోగా కూల్ చేస్తే అవుట్ అవుతుంది వాటర్ వేపర్ అనేటువంటిది ర్యాపిడ్ గా కూల్ చేసినట్లయితే లిక్విడ్కి వాటర్ వేపర్కి మధ్యలో ఈక్విలిబ్రియం స్టేట్ ఎగ్జిస్ట్ అవుతుంది విచ్ ఇస్ అన్స్టేబుల్ ఈక్విలిబ్రియం అనేటువంటిది ఎగ్జిస్ట్ అవుతుంది అప్పుడు దాన్ని ఇమాజినరీ ఏం చేస్తాం ఇలాగా ఒక లైన్ విచ్ ఇస్ కాల్డ్ ఏమన్నా బి డాష్ అని చెప్తున్నాం ఈ బి డాష్ అనేటువంటిది ఏ ఓ కంటే ఎక్కడ ఉందండి కర్వ్ కంటే పైన ఉంటుంది దీని డాటెడ్ లైన్స్ ఇండికేట్ చేసి ఆ కర్వ్కి కూడా ఉన్నటువంటిది ఏదైతే ఉందో దాన్ని అనలైజ్ చేస్తాం ఏమొచ్చింది బి డాష్ ఎఫ్ ఈక్వల్ ఎంత వచ్చిందంట ఇది కూడా వన్ వచ్చింది అంటే అన్ని కర్వ్స్ ఏవైతే ఉన్నాయో అన్ని కర్వ్కి సంబంధించినటువంటి వాల్యూస్ ఎంత వస్తున్నాయండి వన్ వస్తుంది కాబట్టి దాన్ని యూనివేరియంట్ అని చెప్పుకున్నాం ఇప్పుడు ఏరియాని కన్సిడర్ చేసి త్రీ ఏరియాస్ నుంచి చూస్తున్నట్లయితే ఒక ఏరియాలో ఒకే ఫేజ్ ఉంది అందువల్ల చేసినట్లయితే బై వేరియంట్ సిస్టమ్స్ వచ్చాయి ఒక ఆల్ వేరియస్ కూడా ఇంకా ట్రిపుల్ పాయింట్ ఆఫ్ వాటర్ అంటే అట్ దట్ సెంటర్ ఏమవుతుంది త్రీ స్టేట్స్ ఆర్ ఎగ్జిస్టెడ్ దట్స్ ఇట్ ఇస్ కాల్డ్ ట్రిపుల్ పాయింట్ ఆఫ్ వాటర్ అన్నో దీన్ని చూసినట్లయితే మనకి ఏమైంది ఎఫ్ అనేటువంటిది అంటే నెంబర్ ఆఫ్ కాంపోనెంట్ నెంబర్ ఆఫ్ డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్స్ ఏవైతే ఉన్నాయో అది జీరో వచ్చింది కాబట్టి అప్పుడు దాన్ని ఏమన్నా అటువంటి సిస్టమ్ ఏదైతుందో విచ్ ఇస్ కాల్డ్ అన్వేరియంట్ సిస్టమ్ అని చెప్పాను ఏమన్నా
అన్వేరియంట్ సిస్టమ్ అని చెప్పారు. ఇది మోనో అదే వన్ కాంపోనెంట్ కి సంబంధించినటువంటి ఎగ్జామ్. ఇంకా బై కాంపోనెంట్ సంబంధించినటువంటి ఎగ్జాంపుల్స్ ఉంటాయండి, ఆ ప్లాట్లు ఎలా ఉండేటువంటిది రేపు క్లాస్ లో చూద్దాం. ఒకసారి ఇది చదువుకుని చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఉంది.